కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి తమ ఎమ్మెల్యేలను ముట్టుకో చూద్దామని సవాల్ విసిరారు. కేసీఆర్ కాంగ్రెస్ వైపు చూస్తే ఆయన సంగతేంటో చూస్తామన్నారు. తాను హైటెన్షన్ వైర్ లాంటి వాడినని, ముట్టుకుంటే కాకి విలవిల్లా అన్నట్లుగా కేసీఆర్ పరిస్థితి అవుతుందన్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకునే శక్తి తనకుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉండ్రు, సిట్కే కొడుతూ వస్తారని. సిట్కే కాదు, మిద్దెక్కి డప్పు కొట్టు బిడ్డ, నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడని ఉంటాడేమో చూద్దాం. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తొడేళ్లలాకి వచ్చి తేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ. ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ, వచ్చి ముట్టుకో. కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా సస్తలో, నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. నువ్వు మాదిక్కు కాదు, నీ దొడ్ల సాయంత్రానికి ఎన్ని వచ్చినావు సార్ లెక్క పెట్టుకో బిడ్డ. నీ సంగతి చెప్తా గాని మా కారు కొంచెం ఖరాబ్ అయింది, గ్యారేజ్ పోయిందని. అరే పిల్లగా, నీ కారు ఖరాబు కాలే, నీ కారు ఇంజను అనుము చెడ్డది, ఇంకా మళ్ళా రాదు. తూకానికి అమ్ముడే, తూకం పెట్టి అమ్ముడే. వర్క్ షాప్ నుంచి మళ్ళా ఇంటికి రాదు, ఇన్ప సామాన్లోనికి తూకం పెట్టి అమ్ముడే నీ కారు. నీ అయ్యనడుగు కావాలంటే ఇంటికి పోయి. నీ కారే కాదు, నీ అయ్యా ఆరోగ్యం కూడా అనుంచడ్డది. ఎందుకంటే 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయల్లోనే నీ అయ్యా బోర్ల పడ్డాడు. బొక్కలు ఇరిగిన ఇయ్యాలకి నడవలేకపోతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతిది.